మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎంవీఆర్ టీవీ రూపొందించిన 2022 క్యాలెండర్ను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ ఎంవీఆర్ టీవీ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని ఆయన అన్నారు. ఎంవీఆర్ టీవీ మునుముందు ప్రజా సమస్యలను వెలికి తీస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ టీవీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి మహేష్ తదితరులు ఉన్నారు. పురస్కరించుకొని మరి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలతో పాటు మా మనసున్న మహారాజు మా మదనన్న గారికి హృదయపూర్వక మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రైతులు మరి ఆరుగాలం చేసి పంట పండిస్తుంటే కూడా మరి ఈ ఎంబీఆర్ ఛానళ్లు మరి ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా ముఖపాయ ధాన్యం ఉన్నా మరి తడిసిపోయిన ధాన్యం ఉన్నా ఆ ధాన్యాన్ని అంతా కూడా మరి శ్రీధర్ గుప్తా రైస్ మిల్ కు తరలించే విధంగా మరి వాళ్ళ యొక్క చొరవ కూడా అద్భుతం, మహా అద్భుతం. ఎందుకంటే ఎంవీఆర్ ఛానల్ ఈరోజు మరి కాన్స్టిట్యున్సీలే కాదు జిల్లాలోనే మరి ఎన్నో మంచి వార్తలు రాస్తూ మరి ఇంకా ఉన్నత శిఖరాలకు మరి ఎదగాలని ఆకాంక్షిస్తూ మరి నాకు ఈ ఏదైతే మరి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఏదైతే మరి నాకు ఇది కల్పించారో నేను వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.